ఇండస్ట్రీలో మీకు ఎవరు మిత్రులు? అప్పుడు అందరూ చలపతిరావు గారు, ఏవిఎస్ గారు, గిరిబాబు గారు ఇప్పటికీ ఫోన్ చేస్తారు. అంత పెద్ద ఆయన జయలలిత ఒకసారి ఇంటికి రా భోంచేసి వెళ్ళా అంటారు. రామానాయుడు గారు ఉన్న కాలంలో, జయమ్మ ఉన్నాయా నీకు, సినిమాలు ఉన్నాయా లేవా, డబ్బు కావాలా, ఆఫీస్కి రా, ఒక కాఫీ తాగి తీసుకెళ్ళు అనేవారు. అంత ఆత్మీయంగా ఉండేవారు. అయ్యో అస్సలు రామానాయుడు గారికి ఎంత ఇష్టమో. నేను నాన్న కూడా చాలా ఫ్రెండు, పెద్దవంశీ గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన నన్ను ఇంట్లో పాప అని పిలుస్తారు, ఆయన నన్ను పాప అని అంటారు. నాన్న నన్ను వేషం కోసం తీసుకువెళ్తే ఆలాపన టైంలో నాన్నకి వేషం ఇచ్చారు. ఆ గడ్డం అదంతా చూసి, మీ అమ్మాయి బాలే నాకు, నువ్వు బాగున్నావు, భానుపరికి డాన్స్ మాస్టర్గా చెయ్యనేసి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల నుంచి ఆయనకి మీరు కంటిన్యూస్గా అసలు చాలా నచ్చుతా పాపాయ్ అంటారు. ఆయన్ని వాళ్ళ అమ్మ అబ్బు అని పిలిచేది, నేను అబ్బు అనే పిలుస్తాను. అంత అనుబంధం ఉంది. రీసెంట్గా ఆవిడ లక్ష్మక్క పోయారు, వంశీ గారి వైఫ్, కిడ్నీ ఫెయిల్ అయ్యి రేపు నవంబర్కో ఏమో 1 ఇయర్ అవుతుంది. అయ్యో చాలా. ఆయన కూడా చాలా మనసు చాలా బోళా మనిషి, బోళా మనిషి. ఏది ఉంటే అది మాట్లాడేస్తుంటారు. చాలా మందికి నచ్చరు, ఆయనతో జర్నీ చేస్తున్న వాళ్ళకి నచ్చుతారు, కొత్త వాళ్ళకి ఏంటినా అనేసి నచ్చరు. శరత్ బాబు గారితో మీ స్నేహం? చాలా. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఆయనతో చాలా యాత్రలు చేశాను నేను. ఆయనతో కూర్చున్నప్పుడు నాకు బాగుండేది. నేను ఇట్లా గుళ్ళకి వెళ్తున్నాను అంటే, మీకు అభ్యంతరం లేకపోతే, నేను ఒక ఆడదాన్ని అని అభ్యంతరం లేకపోతే మీతో గుళ్ళకి రావచ్చు అని అడిగాను. శుభ్రంగా రావచ్చన్నారు. ఆయనతో ఎన్ని యాత్రలు చేశాను, ఎన్ని యాత్రలు చేశాను. ఒక మానస సరోవరికి కూడా నన్ను తీసుకువెళ్తానని ఆయన ఏదో ఏం జరిగిందో తెలియదు, ఆయన ఒక్కరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చి ఫోటోలు పెట్టారు. అప్పుడు ఏడ్చా, అరే మానస సరోవరం చూడలేకపోయినానే అనేసి. బంగారు తల్లి మీకు ఏడుపు తెప్పించేసామండి. తను అందరూ తిడుతున్నారు ఇంటర్వ్యూలో, ఏడవకున్న అసలు మేమందరం ఉన్నామని, కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తాం. ప్లీజ్ తల్లి, ప్లీజ్. అయ్యో అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 నెలలు బెంగళూరులో ఉన్నారు, 2 నెలలు ఏజీలో ఉన్నారు. వెళ్ళేదాన్ని, ఎప్పుడు వెళ్ళేదాన్ని బాబా బాబా అని. అసలు సురహలో ఉండేవారు కాదు. 72 సంవత్సరాలు అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారి తెలియకుండా చాలా అలాగే ఎలాగైపోయినారని చాలా కడుపులోంచి దుఃఖం వచ్చేస్తుంది. ఇంకా తన చావు చూసిన తర్వాత కూడా ఏం మనమే ఉందిలే, మన జీవితం ఏముందిలే. అంత డిసిప్లిన్గా, అంత కొండలు గుట్టలు ఎట్లా ఎక్కేవారో తెలుసా? నేను గుర్రం మీద డోలీలో వెళ్తుంటే నేను వెళ్ళిన 10 నిమిషాలకు ఆయన వచ్చేసేవారు నడిచి. వైష్ణవిదేవి కానీ, అమర్నాథ్ కానీ, కేదార్నాథ్ కానీ నేను చాలా యాత్రలు చేశాను. ఆయన భగవంతుడు నాకు ఒక గైడ్ లాగా పంపించాడు అనుకుంటా. లాస్ట్లో ఇక సృహలో లేరు, పోయినారు. చాలా తీరం లోటు అండి. అదే ఇది అంటే ఇక్కడే మాయ తెలిసిపోతుంది మనకి. మనం ఎక్కడెక్కడైతే, నేను ఎక్కడ చెప్పాలి, రివీల్ చేయాలి ఆయన గురించి. నేను తిరిగాను, చెందాను అనేసి మీతో చెప్పాలి. మిమ్మల్ని ఏడిపించాము, ఆ పాప మాదే మాదే. మీరు ఇంత భావోద్వేగం ఉన్న వ్యక్తి జయలలిత గారు. మీరు నిజంగా మీకు అంతా మంచి జరగాలి ఇలా. మీరు థ్యాంక్ యూ తల్లి, ఇదంతా బోనస్. ఈ లైఫ్, ఈ అంతిమ దశ బాగుంటే చాలు. ఈ అంతిమ దశ కాదు, ఇంకా మీకు బోల్డ్ అంతా, ఇంకా బ్రైట్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జయలలిత గారు. సో